సంతూర్ గ్రామం గంగాపురం మెదక్ జిల్లా మండలం. మేము ఆంక్షలు తెచ్చినాం. చాలా పిరంబడి పీసులకు కూడా ధర లేదు, చెట్లకు దగ్గర కూడా ధర లేదు, ఏం లేదు. చాలా బాధలు పడుతున్నాము. ఇలా ఎక్కువ ధర పెరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. మరి ఏం ధరలు లేవు. ఈ నిజామాబాద్కి వచ్చి ఇప్పుడు పండుగ ధరలు లేవు ఉన్నాయని ఆశ కొరకు ఎన్నో ప్రయత్నాలు చేసినాం. ఏ ప్రయత్నం చేసినా ధరలు వస్తలేవు. ఇంతకుముందు ఎంచి ఉంటుండే, ఇప్పుడు ధరలు లేవు, ఏం లేవు. ఇక ఎంతో బాధపడుతున్నాము. కాదు, ఇంతకుముందు ఎంత ఉంటుండే ధర, ఇప్పుడు ఇప్పుడు ఒక ఒక గంటలకు 30,000 ఉండే, ఇప్పుడు అటువంటిది 20,000 దాటలేదు. ఏం ధరలు లేవు, ఎంతో బాధపడుతున్నాం. 25,000 ఇట్లా పోతుంది, ఏం ధరలు లేవు. ఒక్కొక్క చెట్టుకు 30,000 ఇట్లా 20,000 పెట్టి కొనుక్కున్నాం. ఏం ధరలు లేవు, చాలా బాధపడుతున్నాం. రైతులంతా ఇబ్బంది పాలవుతున్నాం. మరి మంచిగా ధర పోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. మరి ధర లేక ఎంతో ఆందోళనకాలు చెందుతున్నాం. బలో భగవంతు మండలము అల్లాదురు జిల్లా మేదక్ అందోల్ తాలూకా కడిపెద్దాపూర్ 4-5 సంవత్సరాల కింద 20,000 పోయింది. ఇప్పుడు 22-23 సంవత్సరాల కింద 3 సంవత్సరాల కింద 28-30 దాకా పోయింది. ఇప్పుడు ధరలు ఏం పెరగలేదు. ఒక షర్టు కొంటే షర్టుకు 15,000, 16,000, 17,000, 18,000, 18,000. ఆ షర్టు కొట్టుకొచ్చుడు కష్టం చాలా అవుతుంది. కొట్టుకొచ్చి ఇడి తెచ్చి అమ్మడి కల్లా వాళ్ళకి మేము వాళ్ళకే అవుతుంది. ఏమీ మాకు ఏం మిలుగుతలేదు. అప్పుడు అప్పుడున్న ధర ఇప్పుడేం లేదు. ఆ దినంలో తక్కువ ధరల 3,000-4,000 షర్టు తీసుకున్నప్పుడు 30,000 పోయింది. ఇప్పుడు 18,000 షర్టు కొంటే ఇప్పుడు 30,000 పోతలేదు. గంగాపూర్ మండలం, మాది గంగాపూరు. ఉన్న చెట్లన్నీ కథం పెడుతున్నారు. మాకు ఎక్క ప్రాణంగా దొరుకుతుంది మాలు. ఇక్కడ ధరలు లేవు, మేము నష్టపోతున్నాం. మాకు ఇక దీన్ని పిల్ల జల్ల అందరం పట్టుకొని చాలా బాధ అవుతుంది. ధరలు లేవు. ఇది కష్టం, బొగ్గ కొడుకున్న కష్టం. ఇది వర్షానికైనా నష్టపోతాం, ఏ దానికైనా నష్టపోతాం. గాడుపులకు కూడా, వర్షానికి కూడా నష్టపోతాం. మాకు చెట్లు సంతం లేవు. మంది దగ్గర పట్టుకొని మా కూలి గురించి మేము చేస్తున్నాం. మాకు ఇక్కడ ఏమీ దొరకలేవు, బాధపడుతున్నాము. మాకు సరి అయిన ధరలు వస్తలేవు. పిల్ల జల్ల ఆంధ్రము బండల కాడ చెట్లు ఎంతో పర్వతం మీదకి ఎక్కినట్టు ఎక్కుతున్నాము, కొడుతున్నాము. కొడితే అక్కడ మేము పడితే కూడా మాకు ఆడికే మా జీవితం. ఇక మాకేం లేదు. కాకపోతే ఆశ చేసిన దందా 20 ఏళ్ళ కొనే చేస్తున్నాము కాబట్టి ఆశ గురించి మేము చేస్తున్నాము. అందులో ఈ షెట్లోలు కూడా అంత కటాప్ చేస్తారు. మేము చేసినాము కాబట్టి మేము ఇది ఇడవద్దు. మా తాత ముంతాతల నుంచి చేస్తారు కాబట్టి దాని ఒక్క మేము చేస్తున్నాము. మాకు ఇక్కడ ఏం లాభం లేదు. మాకు ఇప్పుడు ఒక్కొక్కలకు మస్తు మీద పడుతున్నాయి. ఇక అది ఏవదో భగవంతుందే, దా ధ్యానం చేసుకుంటుంటాను.
నా పేరు గంగారాం బాన్స్ జిల్లా కామరెడ్డి తాలూకా బాన్సోడ నేను ఈ ఊరికి బాన్సోడ నుంచి వేరే ఊరికి పోయినా ఈ చెట్టు పట్టిన సాస్పేట అవుతలా సాస్పేట అవుతలా ఇది చెట్టు పట్టిన 4000కు 4000 పడితే ఇప్పుడు ఈ కంకరకు ఖర్చు ఎంత వచ్చింది 4000 5000 ఖర్చు వచ్చింది మొత్తం ఇంకి వచ్చిందా కాదు మరి గికిపిచ్చి వికిపిచ్చుడు ఇట్లే మరి ఇస్తా ఇస్తా అని చెప్పేసి అందరికీ లేనలోకి ఇస్తా చెప్పిండు మరి ఏది బయట ఇస్తా ఇచ్చలేదు చాలా దీనికి ఇప్పుడు ఇంత ఇంత లాగోడైంది ఇప్పుడు మొత్తం నింపితే 50 కిలోలు కాదు మాలు అంత లాగోడు నాకు మొత్తం 6000 ఇకొచ్చింది వచ్చింది 6000కి వచ్చింది మొత్తం ఇప్పుడు ఎంత సార్ అయితే ఎంత ఇట్లా పెట్టాలి ధరలు ఇక అన్నీ సరిపోకొచ్చే మాకు ఏమంటే మాకు ఇది ధర పెంచాలని చెప్తున్నాం ఇప్పటిదాకా ఏమంటే మాకు ఏమంటే ఒక్కొక్క సెట్ పట్టుకుంటే 5000 ఒక్కొక్క సెట్ పట్టుకుంటే కూడా అది సరిపోకొచ్చే మేము సరిపోకుంటే దాని గురించి చెప్తున్నాగా అందు గురించి ధరలు పెంచాలని చెప్తున్నాం మేము ఇప్పటిదాకా ఏమో 20 22 కానీ చెప్ప తెలియదు మాకు ఇప్పుడు వచ్చిన ఈరోజు మేము ఏట వస్తాం ఎప్పటికి 20 సంవత్సరాలు రావట్లేదు ముందు గురు చెప్తున్నా ధరలు పెంచాలి మాకు మాకు గరీబులకు సాయం చేయాలని చెప్తున్నాం మేము అందు గురించి చెప్తున్నాం ధైర్యం నుంచి చెప్తున్నాం.